పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని విశాఖ జిల్లా పెందుర్తి సుజాత్ నగర్ జంక్షన్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వామపక్ష పార్టీ నాయకులు ఈ సందర్భంగా వామపక్ష నాయకురాలు రమణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రోజు రోజుకి పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి. హద్దే లేదా? పెరిగే ధరలకు హద్దే లేదా? చాలు చాలు వర్ధిల్లాలి. వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి. వామపక్షాల ఐక్యత పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అతిపెద్ద పార్టీగా అధికారంలోకి వచ్చే నన్ను ఎవరు ఏం చేయలేరనే ధీమాతోటి ఈ రోజు ప్రజలపై భారాలు వేయటం అనేది జరుగుతుంది. చరిత్రలోనే లేదు పెట్రోల్ డీజిల్ ధర అంత విపరీతంగా ఎవరో ఇప్పుడు దాకా పెంచలేదు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర వంట గ్యాస్ ధర అతి దారుణంగా పెంచడం అయింది. ఇంకో 100 రూపాయలు గ్యాస్ మీద పెంచుతామని చెప్తున్నారు. ఈరోజు రైతులకి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు చాలా మంది ప్రాణాలు కోల్పోయినా నాకు సంబంధం లేదని ఈరోజు కళ్ళు మూసుకుని మోడీ గారు ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం చేసే దిశగా కాకుండా
ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ సంతనెక్కించుకొని ఈ రోజు మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టింది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ సమస్యలు పక్కదారి పట్టించింది ఈ రోజు భారతదేశానికి పట్టుకొమ్మ ప్రభుత్వ సంస్థలు అలాంటి ప్రభుత్వ సంస్థల్ని అమ్మేస్తామని ఈ రోజు దబదబాలకు అమ్మేటం అనేది మొదలుపెట్టింది ఈ రోజు విశాఖపట్నానికి కీలకమైన స్టీల్ ప్లాంట్ ని కూడా అమ్మకానికి పెట్టి కార్మికులందరూ కూడా దాదాపు 2-3 నెలల నుంచి పోరాటం చేస్తున్నా వాళ్ళతో నాకు సంబంధం లేదని మోడీ కళ్ళు మూసుకుని ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఎవరి కోసం మీరు అధికారం చేపట్టారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు తెచ్చి కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేస్తున్నారు మరి ప్రజలు ఎవరైతే ప్రజలు ఎన్నికల్లో మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారో వాళ్ళ సమస్యలు మీరు ఎందుకు పరిష్కారం చేయట్లేదని మేము అడుగుతున్నాం అంటే అతిపెద్ద శక్తిగా మేము గెలిచాం కాబట్టి మేము ఎవరి మాట అయినో ప్రతిపక్షాల మాట అయినో ఎవరి మాట అయినో మా ఇష్టం వచ్చినట్టు ఈ పరిపాలన చేస్తామంటే మీకన్నా చరిత్రలో ముందు ఎక్కడ ఉన్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ రోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని అండగడుతున్నారు మతాన్ని ముందు తీసుకొచ్చి మతాన్ని ఎజెండాగా చేసి ఈ రోజు ప్రజల్ని విడగొట్టి కులాలు అని మతాలని రెచ్చగొట్టి పరిపాలిస్తున్నారు ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నారో వాళ్ళని వెనకేసుకొచ్చి మీరందరూ కూడా ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా వామపక్షాలు ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఎప్పటికప్పుడు ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి ధరల పెరగగానే మొత్తం నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్ని కార్యక్రమాల్లో ముందున్నాం రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటే ఏదైతే నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గాలంటే ప్రజలందరూ కూడా ఐక్యంగా ముందుకు రావాలి బీజేపీ ప్రభుత్వం మోడీ సంగతి తేల్చాలంటే మనందరం కూడా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు గ్యాస్ డీజిల్ పెట్రోల్ నిత్యావసర ధరలన్నీ అధికంగా రోజు రోజుకి పెంచుతుంది ఈ రోజు వంట గ్యాస్ ధర ఇప్పుడే ఇవాళ పేపర్లు వేశారు మరొక రేపు ఎల్లుండో 100 రూపాయలు పెంచుతారని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే 1000 రూపాయలు ఉంది గ్యాస్ సిలిండర్ ఇంకొక 100 రూపాయలు పెంచి ఎవరి కోసం మోడీ గారు పనిచేస్తున్నారంటే కార్పొరేట్ వ్యవస్థ కోసము కార్పొరేట్ సంస్థల కోసము పెట్టుబడిదారు వ్యవస్థ మాత్రమే పనిచేస్తున్నారు ఏమో గొప్పగా చెప్పుకుంటున్నాడు ఇక్కడేమో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి అందరు వాహనదారులు నిత్యావసర ధరలు పెరిగి ప్రజలందరూ అల్లాడుతుంటే 100 కోట్లు డోసులు ఇంజక్షన్ ఇచ్చామని చెప్తున్నాడు 100 కోట్లు డోసులు ఎవరికి ఇచ్చావు పెట్టుబడిదారికి ఎవరికి అమ్ముకున్నావు ఇంకా 3 మంది జనాలు ఇంకా వేసుకోకుండా వ్యాక్సిన్ వేసుకుంటూ ఉన్నారు అది నీకు ఎంతమంది వేసుకున్నా లెక్క చెప్పాలి 100 కోట్లు డోసులు లెక్క చెప్పడం కాదు జనాలు ఎంతమంది వేసుకున్నారో నువ్వు చెప్పాలి ఏదో ప్రజలకు ఎన్నాళ్ళు మోసం చేయాలని చూస్తావు మోడీ గారు ఇప్పటికే వ్యతిరేకత ఏదో వచ్చింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు ఏవైతే పెంచావో నిత్యావసర వచ్చిన ధరలన్నీ వెంటనే తగ్గించాలి దేని పక్షంలో నీకు గోరి తప్పదు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏది పరిస్థితులు ఉందో అంతకంటే దిగవకెళ్లే పరిస్థితి నీకు ఉంది కాబట్టి వెంటనే మీ ఈ రోజు ఏదైతే వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ రైతు నల చట్టాలు వెంటనే రద్దు చేయాలని వామపక్షాల తరఫున ఈ సుజాత జంక్షన్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది